కంప్లీట్ నలగొండ పట్టణము మారాల్సినటువంటి అవసరం ఉంది. మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆలోచన నలగొండ డిస్టిక్ హెడ్ క్వార్టర్ అయి ఉంది. 20-25 ఏళ్లుగా దరిద్రం అనుభవించింది, గోస తీసింది, ఇక్కడ ఉన్నటువంటి పాలకుని చేతిలో నలిగిపోయింది నలగొండ. ఆ నలిగిపోయిన నలగొండని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు స్వయంగా నల్గొండకు వచ్చి ఈ నల్గొండని మార్పు చేయాలని, దగ్గర దగ్గర 1200 కోట్ల రూపాయలు నల్గొండకి ఇచ్చి ఆ 1200 కోట్ల రూపాయలలో భాగంగానే ఇవాళ ఒక్కొక్కటిగా ఒడివడిగా ఇవాళ అభివృద్ధి అవుతున్నటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నా. ఇవాళ మరిగూడ బైపాస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా మరి మనకు డివైడర్ తో పాటు సెంటర్ లైటింగ్ తో పాటు మరి 6 లైన్ల రోడ్ ని మరి ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇప్పటికే క్లాక్ టవర్ సెంటర్ కు వచ్చినాం. ఎవరైనా 6 నెలల కిందనో 1 ఇయర్ కిందనో అమెరికా వస్తే, ఇప్పుడు నల్గొండకు వస్తే ఏడున్నాం అనే పరిస్థితి ఇంత మారిందా? ఈ విధంగా మారిందా? ఇట్లా మారిందా? ఒక ఓటేస్తే ఇంత మారుస్తారా అని ఆశ్చర్యపోతున్నటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాను. దట్ ఈస్ కేసీఆర్, దట్ ఈస్ టిఆర్ఎస్ పార్టీ అని మీకు అందరు కూడా తెలియజేస్తున్నా. అదే మంచి వాళ్ళకు ఓట్లేసి మంచి నాయకత్వాన్ని గెలిపించుకుంటే ఈ విధంగానే నల్గొండ మారుతుంది. ఇవాళ మరిగూడ జంక్షన్ గాని, క్లాక్ టవర్ జంక్షన్ గాని, సుభాష్ చంద్రబోస్ జంక్షన్ గాని, మరి అదే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జంక్షన్ గాని, బాబు జగజ్జోరావు గాని జంక్షన్ గాని, ఇవన్నీ కూడా ఏ విధంగా రూపకల్పన జరుగుతుందో మీరు అందరు కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు డిఇఓ ఆఫీస్ నుంచి అనిశెట్టు తుప్పలపల్లి దాకా కూడా 4 లైన్ చేస్తా ఉన్నాం, 6 లైన్ చేస్తా ఉన్నాం. దాంతో పాటు పానగలు రిజర్వాయర్ నుంచి మరి అదే విధంగా ఎస్ఎల్పిసి దాకా నేషనల్ హైవే రోడ్డు ఇక్కడనే ఈ మన పక్క నుంచే మరి హైవే ఆ పనులు కూడా జరుగుతున్నటువంటి సందర్భం. నల్గొండలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రోడ్లన్నీ కూడా పెద్ద రోడ్లుగా చేస్తా ఉన్నాం. ఒక ఆయన నల్గొండకు వస్తూ నల్గొండ పోనీయమని మరి నల్గొండ ఇంకా రాలేదా ఇంకా రాలంటే నల్గొండకు వచ్చినాం సార్ అంటే, అరే ఇంకా నల్గొండ రాలేదురా నాయన, ఇది నేషనల్ హైవే మీద పోతుంది, ఇది నల్గొండకేడ పోయినాం అంటే డ్రైవర్ చెప్తాడు ఇది నల్గొండకే వచ్చినాం నల్గొండ మన వివేకానంద స్టాచ్యూ దాటావు సార్ అంటే, అరే గింత మారిందా అని 20 ఏళ్ల నాయకుడు అన్నటువంటి పరిస్థితి. ఒప్పుకోకనే ఒప్పుకోక విమర్శించే మాటలు మాట్లాడడం. రోడ్లు వేస్తే అభివృద్ధి అయినదా? మరి డ్రైనేజ్ చేస్తే అభివృద్ధి అయిందా? ఇంటింటికి నీళ్లు ఇస్తే అభివృద్ధి అయిందా? పార్కులు చేస్తే అభివృద్ధి అయిందా? జిమ్ములు పెడితే అభివృద్ధి అయిందా? ఐటీ అప్పు తీసుకొస్తే అభివృద్ధి అవుతుందా? ఎంజీ కాలేజ్ బిల్డింగ్ కట్టిస్తే విద్యార్థుల కోసం, బడుగు బలహీన దళిత గిరిజన పేద మైనార్టీ ఈపీసీలకు సంబంధించినటువంటి విద్యార్థుల కోసం అది ఒక మహా దేవాలయాన్ని నిర్మాణం చేస్తుంటే అది అభివృద్ధి అని మాటలు.